నమస్కారం. నా పేరు కేత్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుణ్ణి. ప్రధానంగా నేను ఈ వీడియోలో చెప్పదలిచేది ఏంటంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెటింగ్ విధానం, ఈ విధానం వల్ల ఉన్న లాభాలేంటి, వాటి వలన ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏంటి అనే వ్యవహారాలని మీ ముందు, ప్రేక్షకులంటే ప్రజలే కాబట్టి ప్రజలకు తెలియాల్సినంత అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందరూ చెప్తున్నట్టు కాకుండా ఏదో వ్యక్తిగత కక్షతో ఇలా రేట్లు పెంచుతున్నారు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి దానికి ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సినంత అవసరం మా అసోసియేషన్కి. మేము విజయవాడలో అసోసియేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తెలియజేయవలసినంత అవసరం అయితే ఖచ్చితంగా. ప్రభుత్వం మొట్టమొదటిసారి ఒక సాహసోపూతమైన, ఇంతవరకు చాలామంది కూడా మేము కొన్ని సంవత్సరాలుగా ఈ ఆన్లైన్ టికెటింగ్ విధానం రావాలి, ఈ ట్యాక్స్ అనేదైతే ఏమి ఇతరత్ర ఈ కలెక్షన్స్లో అయితే ఏమి వాటిల్లో అయితే ఏమి వీటిల్లో అయితే ఏమి మోసపోతున్నారు కొంతమంది, అటు నిర్మాతలకి అటు ప్రభుత్వానికి ఇది చాలా ఇబ్బందిదాయకంగా ఉంది కాబట్టి ఈ ఆన్లైన్ టికెటింగ్ విధానం చేస్తే ఒక సినిమా థియేటర్లో ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది పోతున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి ట్యాక్స్ ఆ రూపంలో వస్తుంది, అలాగ మనం పెంచుకునేదానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి మేము చాలా రోజుల నుంచి కోరడం జరుగుతుంది. అప్పుడు స్లాబ్ వచ్చింది, స్లాబ్ తర్వాత మళ్ళీ స్లాబ్ని తీసేసి మామూలుగా ఫ్లాట్ చేయించాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లాట్ చేయమని అడిగి కోరి చేయించాం, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ ఏదో కొంతమంది వ్యక్తులు మీద ఉన్న వ్యక్తిగత కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఈ కొంతమంది వ్యక్తుల వల్లనే చలనచిత్ర పరిశ్రమ నడవదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు వ్యక్తులు, వాళ్ళందరూ కూడా జగన్ అభిమానించేవాడు కూడా కొంతమంది ఉండొచ్చు కదా, కాబట్టి అది తెలుసుకోవాల్సినంత అవసరం ఉంది. ఇది ప్రజలకి ఇబ్బందిదాయకంగా ఉంది కాబట్టి, ఇది ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజలే దేవుళ్ళు కాబట్టి ప్రజలు తప్పకుండా ప్రజలకి ఇది మేలైన వ్యవహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చూడాలంటే ఓపెనింగ్ రోజు ఒక టికెట్ కొనాలంటే దాదాపు పైనుంచి కింద వరకు 500 రూపాయలు కొన్ని స్టేషన్లలో అమ్మడం జరుగుతుంది. ఒకవేళ పేరుకి ఎక్స్ట్రా రేట్ పెంచుకునే కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఫ్లాట్ రేట్లు అమ్ముకోవడం అది జరుగుతుంది. దీనివల్ల ఏమిటి లాభం, ఎవరికి లాభం, ప్రభుత్వానికి ఏమన్నా ఈ ట్యాక్స్ రూపంలో ఏమైనా వస్తుందా అంటే రాదు. కేవలం ఆ 60-70 రూపాయలకే ట్యాక్స్ ఏముందో అది వస్తుంది, జిఎస్టీ వస్తుంది. కాబట్టి ఈ ఇచ్చలవిడితనం, ఇచ్చలవిడి షోలు వేసుకోవడం, ఇచ్చలవిడి వ్యవహారం ఇదంతా లేకుండా సాంప్రదాయబద్ధమైన సినిమాలో రంగం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఇచ్చలవిడితనం వల్ల ఎక్కువ రేట్లు అమ్మిన దానివల్ల ఏమవుతుందంటే చలనచిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు 12 సినిమాలు అలా యాక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మోర్ రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి 2 సంవత్సరాలకు ఒక సినిమా, 1 సంవత్సరానికి ఒక సినిమా ఇలా యాక్ట్ చేసి కాలయాపన అనేది జరుగుతుంది. ఎక్కడికక్కడికి ఏంటంటే లాక్ అయిపోతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం బట్టి కలెక్షన్స్ రెవెన్యూ అనేది తగ్గిపోయేదానికి ఆస్కారం తప్పకుండా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చి సినిమాకి నిలయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చి తెలంగాణలో వచ్చి హాలిడేస్ రోజే సినిమాలు చూస్తారు, కానీ ఆంధ్రాలో అలా కాదు. సినిమా థియేటర్లు ఓపెన్ చేయకముందే సినిమా థియేటర్ల ముందు నిలబడి జనాలు ఉంటారు. క్రేజ్ అనేది ఆంధ్రాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హీరో క్రేజ్ కానీ ఇతరత్ర ఏదైనా ఉంటుంది కాబట్టి
కాబట్టి ఇది ఒక మంచి చర్యగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని పొగడవలసినంత అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉంది. కాబట్టి కేవలం సినిమా వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆన్లైన్ ప్రస్తుతానికి ఉంది, అది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది సరిగా జరగట్లేదని చెప్పి, అంటే కొంచెం పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ వరకే జరుగుతున్నాయి. అలా కాకుండా ఫుల్ ఆన్లైన్ గవర్నమెంట్ పోర్టల్ ద్వారా ఇది చేస్తే అన్ని రకాలుగా కూడా ప్రభుత్వానికి లాభం ఉంటుంది, అటు పరిశ్రమకు కూడా ఉపయోగదాయకమైన వ్యవహారం అని చెప్పవచ్చు. పరిశ్రమకి ఎందుకు ఉపయోగదాయకం అంటే కార్మికులకి పని లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. ఇది ఒక్కో సినిమా ప్రొడక్షన్ తగ్గిపోయింది, సినిమా పెద్ద హీరో సినిమాలు అసలు ఉండటం లేదన్నమాట. ఈ చాలా ఉండటం లేదు, సంవత్సరానికి ఒకటి అలా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఆంధ్రాలో ఈ సిస్టమ్ వచ్చిందో, మన ఎక్కడికి వచ్చిందో, రెమ్యునరేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోయినప్పుడు ఎక్కువ సినిమాల్లో నటించాలని చెప్పి నటిస్తారు, ఖచ్చితంగా నటిస్తారు. అది 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 చట్టం, అది న్యాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు రూపాయి తీసుకునే దగ్గర 10 రూపాయలు మనం ఆల్రెడీ ఇస్తున్నాం కాబట్టి ఎట్టా మనకు 10 రూపాయలు వస్తుంది, 10 సినిమాలు మనం ఎందుకు చేయాలా అనే ఫీలింగ్తో ఉన్నారు. కాబట్టి దాని నుంచి బయటపడుతుంది చిత్ర పరిశ్రమ, అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. అటు తమిళనాడులో కూడా ఈ డిమాండ్ అనేది వస్తుంది అని చెప్పేసి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఈ ఆన్లైన్ టికెటింగ్ విధానం అక్కడ కూడా కావాలని చెప్పేసి ప్రొడ్యూసర్కి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు కావాలంటే అది ఓపెన్ చేసుకొని మనకు కీ నెంబర్ ఇస్తారు, దాన్ని ఓపెన్ చేసుకొని పలానా ఊర్లో తాడేపల్లి గూడెంలో ఎంత ఉందో నా కలెక్షన్ అని చూసుకునే హక్కు ప్రొడ్యూసర్కి ఉంటుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పవచ్చు. దీంట్లో ఏం తప్పులేదు, జగన్ గారు తీసుకున్న నిర్ణయం బేషైన నిర్ణయం. దీనివల్ల చలనచిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాత అయితే ఏమి, అటు ఎవరైతే ఏమి కూడా ఎవరైనా కూడా దీన్ని తప్పకుండా కూడా ఆదరించవలసిన అవసరం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి నేను శతకోటి వందనాలు చేస్తున్నాను. తప్పకుండా చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయ్యేదానికి ఇక్కడ కావాల్సిన అన్ని రకాల చర్యలకి మీరు ముందున్నారు. ముందున్నప్పటికి కూడా చిత్ర పరిశ్రమలోని కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయి ఇక్కడి నుంచి బయలుదేరకుండా అలా ఉన్నారు. కాబట్టి ఏ రకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా చిత్ర నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనే దాని మీద కూడా మీరు కేంద్రీకృతం చేయవలసినంత అవసరం ఉంటుంది. ఇది కంపల్సరీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఎవరైనా బాధపడుతున్నారనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎందుకంటే గతంలో చెన్నారెడ్డి ఉన్నప్పుడు కూడా, మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ ఈ విధంగా ఉండాలి, ఇక్కడ సెన్సార్, ఇక్కడ సెన్సార్ ఖచ్చితంగా జరగాలి, సెన్సార్ ఆఫీస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్నీ కూడా ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ అయి ఉండాలి, ఇక్కడ ఆఫీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అడ్రస్ ఉండాలి, ఇక్కడ అడ్రస్ ఉండాలి. ఇవన్నీ రూల్స్తో ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ ఆ రోజుని తరలించడం జరిగింది. అలాగే ఇప్పుడు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక భాగం కాబట్టి ఇటువంటి నిర్ణయంతో మనందరం కూడా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ని ఆశీర్వదించాల్సినంత అవసరం చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో రూపంలో మీరు షూటింగ్లు జరపవలసినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది ఆంధ్రాలో. మీరు వ్యక్తిగతంగా ఏదన్నా అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఆంధ్రాలో మాత్రం ఖచ్చితంగా షూటింగ్లు జరిపించాలి. ఈ ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల చాలామందికి చాలా మేలు జరుగుతుంది. కొంతమంది బాధపడినా దీని ఒకరి కోసం చేసేది కాదు, ఇది ప్రజలకి ఎంతో మేలైన వ్యవహారంగా చెప్పవచ్చు. ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు ఈరోజు. ఆన్లైన్ టికెటింగ్ బుకింగ్ వల్ల అంటే సామాన్యుడికి తెలియకపోవచ్చు, కాకపోతే ఆ క్లాసులు, ఆ లోయర్ క్లాసులు కౌంటర్లలో ఇస్తారేమో, హై క్లాసుల వరకు ఆన్లైన్లో ఇచ్చి లోయర్ క్లాస్ వరకు ఇస్తారేమో. అట్ట కూడా కాకుండా ఇప్పుడు మనం ఈ సేవ కేంద్రాలు ఉన్నాయి కదా, ఈ సేవ కేంద్రాల్లో ఇప్పుడు ఆన్లైన్ తెలియదు ఫస్ట్ ఆన్లైన్ కష్టం అన్నారు. ఇప్పుడు బీదవాళ్ళు కూడా ఈ సేవ కేంద్రాలకు అలవాటు పడ్డారు. కాబట్టి
ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇది మంచి నిర్ణయం. ఈ నిర్ణయంతో జగన్ గారు చిత్ర పరిశ్రమకి ఒక చారిత్రాత్మకమైన ఒక ఈ నిర్ణయం అనే దాన్ని తీసుకుని గొప్ప పని చేశాడు. వారికి వన్స్ అగైన్ మా అసోసియేషన్ తరపున నేను వందనాలు తెలియజేస్తున్నాను. త్వరలో కలిసి మిగతా అన్నీ కూడా ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి దృష్టికి చిత్ర పరిశ్రమ చెందిన సమస్యలన్నీ తీసుకొచ్చి పరిష్కారం అయ్యేటట్టు చేసాము, అదేవిధంగా మేము మీ దృష్టికి కూడా చాలా సమస్యలు తీసుకొని వచ్చి రావాల్సినంత అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మీరు మిమ్మల్ని కూడా కలిసి మా ఆ సమస్యలన్నింటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. మీ ఒక్కసారి వన్స్ అగైన్ చలనచిత్ర నిర్మాతలందరూ నిజంగా చిత్ర నిర్మాణం పట్ల అంకిత భావం ఉన్న అందరూ కూడా జగన్ని మెచ్చుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంది. కుర్రవాడు చిన్నవాడు ఎంతో నిర్ణయంతో, తను కూడా ఒక థియేటర్ యజమాని ఎగ్జిబిటర్గా, అన్నీ తెలుసు ఆయనకి సమస్యలు. కాబట్టి ఈరోజు ఆన్లైన్ టికెటింగ్ విధానం పెట్టాడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను.